హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి. ఇదేంటి సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి చాలాసార్లు చెప్పారు కదా అని అనుకుంటే, కాదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మామూలు రెగ్యులర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్కి ఏంటి డిఫరెన్స్ మాట్లాడదామని దాని నుంచి మీ ఈరోజు టాపిక్. ఓకేనా? లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్కి రెగ్యులర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్కి ఏంటి దాంట్లో యూజెస్ ఏంటి, మేజర్ దాంట్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, రెగ్యులర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో మీకు అంతా తెలిసిందే, ఒక పన్ను పుచ్చితే దాన్ని మనం ఎక్స్రే తీసి ఆ ఎక్స్రే ద్వారా వాటికి ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని ఉంటుంది, ఆ పల్ప్ ద్వారా దానికి అక్కడ కానీ రీచ్ అయ్యింటే ఏదైతే ఇన్ఫెక్షన్, సో దాని ఒక చిన్న క్యావిటీ ప్రిపేర్ చేసుకొని దాని ద్వారా మొత్తం ఉన్న ఇన్ఫెక్టెడ్ పల్ప్ అంతా నీట్గా క్లియర్ చేసి తర్వాత దాని లోపల మెటీరియల్ పెట్టి క్లోజ్ చేస్తారు, తర్వాత దానిపైన క్యాప్ వేస్తారు. ఇది మామూలుగా ఇది మీకు తెలిసిందే. కానీ దీంట్లో మీకు అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పల్ప్లో ఇన్ఫెక్షన్ వచ్చి, పల్ప్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల, అంటే మూడో పొర ఇన్ఫెక్షన్ రావడం వల్ల, అక్కడ నుంచి నొప్పి రావడం వల్ల మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. అంటే రూట్ లోపలంతా కూడా, అంటే ఇక్కడ మొత్తం ఈ పార్ట్లో ఈ ట్రీట్మెంట్లో మేజర్ ఉద్దేశం ఏంటంటే పల్ప్ని ప్రాపర్గా క్లియర్ చేయడం. ఆ పల్ప్ని ప్రాపర్ క్లియర్ చేయడంలో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మీకు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా క్లియర్ చేస్తారు. లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో లేజర్ని పాస్ చేసి, లేజర్ టెక్నాలజీ ద్వారా దానికి లేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ప్రాపర్గా వాళ్ళే ఇప్పుడు గైడెడ్గా లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఎంత పవర్లో యూజ్ చేయాలనేది కూడా ప్రాపర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని లేజర్ పాస్ చేయడం ద్వారా పల్ప్ని క్లియర్ చేస్తారు. సో ఇక్కడ మీరు మెకానికల్గా ఉంటుంది, ఇక్కడ మీకు కంప్లీట్గా మీకు లైట్ బేస్డ్ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల దీని రీచబిలిటీ మూలమూలకి రీచ్ అవుతుంది కాబట్టి ఆ లేజర్ ఎక్కడైతే ఉందో అది ప్రాపర్గా ఇక్కడ మీకు 99% అయితే అక్కడ 100% క్లియర్ అవుతుంది. అట్టన్ని ట్రెడిషనల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఏవైతే మనకు ఇంతకుముందు చేసిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ బాగుండవు అని అనుకోవద్దు, కానీ ప్రతిసారి మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీస్ ప్రకారంగా దీనికంటే అది ఖచ్చితంగా లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రాపర్గా బెటర్ ఉంటుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పల్ప్ ఇన్ఫెక్టెడ్ పల్ప్ క్లీన్ చేసేటప్పుడు ఏవైతే మనము ఎండోమోటర్స్ యూజ్ చేసి క్లీన్ చేసేటప్పుడు కొంత మైల్డ్గా పెయిన్ఫుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్టెడ్ వాటిల్లో. అదే మనకు వీటిల్లో అయితే లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉందో ఆ లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో ఓన్లీ జస్ట్ పల్ప్ క్లీన్ చేయడం వల్ల అది నెక్రోటైజ్ చేసి తర్వాత దాన్ని ఆ రెమినెంట్స్ అంతా కూడా క్లీన్ చేస్తారు. దాంట్లో మీకు కంప్లీట్ పెయిన్లెస్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో తక్కువ అనస్థీషియా కంపారిటివ్లీ దీంట్లో, లోకల్ అనస్థీషియా ఏదైతే ఉందో దాది మీకు రెగ్యులర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కంటే తక్కువ ఇచ్చినా సరిపోతుంది. ప్లస్ ఇంపార్టెంట్లీ సిట్టింగ్స్, మీకు కొన్నిసార్లు మల్టిపుల్ సిట్టింగ్స్ నీడెడ్ ఉండేది, ఒక 4-5 సిట్టింగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండేవాటివి అవసరం ఉండేవాటివి కూడా వీటిల్లో చాలా తక్కువ సిట్టింగ్స్తో మీకు క్లియర్ అవుతుంది. సో ఆ విధంగా దీంట్లో మీకు పెయిన్లెస్ ప్లస్ టైం కన్స్యూమింగ్, దీంట్లో మీకు ఏదైతే క్లీన్ చేసేటప్పుడు మీకు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా క్లీన్ చేసేటప్పుడు 5 మినిట్స్ అయితే దీన్ని మీకు 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఆ విధంగా మనకు టైం కన్స్యూమింగ్ కానీ ఏదైతే మనకు ఆ క్లీనింగ్ విషయంలో కానీ అన్నింటిలో కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. దీనికంటే రిజల్ట్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. లోకల్ అనస్థీషియా అనేది తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ప్లస్ సిట్టింగ్స్ అనేది తక్కువ ఉంటుంది. వీటితో పాటు దీంట్లో కొంత ఇంకేదైనా ఉంటే లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దా రెగ్యులర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదొకటే దీనిలో మైనస్ పాయింట్. ఎనీవే, సో మీకు ప్రాపర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంది అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.